నమస్కారం. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఏ వ్యక్తికైనా నేను గౌరవం ఇస్తాను, ఇచ్చాను కూడా ఇంతకాలం. అంటే ఆ స్థానానికి నేను ఇచ్చే గౌరవం, జగన్మోహన్ రెడ్డికి నేను ఇచ్చే గౌరవం కాదు, స్థానానికి ఇచ్చే గౌరవం. ఈ రోజున ఇంతకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ గారని చెప్తాను. ఈ ఏలూరు సభ నుంచి వారాహి రెండో దశ యాత్ర మన ఏలూరు నుంచి మహానుభావుడు అంబేడ్కర్ సాక్షి గారు చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిని ఏకవచనంతోనే పిలుస్తున్నాను. కారణం కూడా చెప్తాను. ముఖ్యమంత్రి స్థానానికి ఇంతమంది యువత నీ వైపు చూస్తూ ఉంటే, నువ్వు దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటే, జగన్, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, మీ నాయకుడిని నువ్వే అని పిలుస్తాను ఈరోజు. ఈ జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేనివాడు. వేగ్గా మాట్లాడలా, నేను ఒక బ్లేమ్ చేయను. ఎక్స్ట్రా పొలేట్ ఒక మాట ఉంటుంది, ఎక్స్ట్రా పొలేట్. ఇందాక హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్న పదానికి ఎందుకు ఇచ్చాను నినాదం? ఎందుకు ఈ వ్యక్తి, ఈ వైసీపీ పార్టీ ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్కి సరైంది కాదు? ఎందుకు వీళ్ళకి బాయ్ బాయ్ చెప్పాలి? ఇది నేను వివరిస్తాను ఈ సభలో, సాధ్యమైనంత తక్కువ సమయం తీసుకునే వివరిస్తాను. ఎక్స్ట్రాపోలేట్ అనే ఒక ఇంగ్లీష్ పదం ఉంటుంది. 24లో ఎందుకు ఈ వ్యక్తి రాకూడదు అనటానికి ఈ ఎక్స్ట్రాపోలేట్ అనే పదానికి చెప్తాను. మనం ఒకరిని నమ్మాలా, భవిష్యత్తులో ఈ వ్యక్తితో ఉండాలా, లేదంటే ఇలా జరిగినప్పుడు రేపొద్దున ఇలా జరగచ్చు అంటే, ఉదాహరణకి గతాన్ని చూసి, హిస్టరీని చూసి మనం ఏమనుకుంటాం, భవిష్యత్తు నిర్ణయిస్తాం. ఈ ఇన్ని నాలుగు సంవత్సరాల పాలనలో వైసీపీ పాలన చాలా క్లుప్తంగా ఎఫెక్టివ్గా వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఎక్స్ట్రాపోలేట్ అనే పదానికి అర్థం గత భవిష్యత్తులో ఏమేమి జరిగినాయి, ఇలా జరిగితే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఒక నిర్ధారణకి రావటం.